ఈ 4 సంవత్సరాల అలసత్వం వల్ల పోలవరం హైడల్ ప్రాజెక్టు కొట్టారనే మీ దుర్బుద్ధి వల్ల 2500 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద భారం పడింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రీక్లోజ్ చేసిన పనులు టెండర్లో పిలిచి మళ్ళీ ఫైనల్ అవటానికి 4 సంవత్సరాలు కాలం పోయింది, 2500 కోట్లు భారం పడింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఆనాడు కేంద్ర మంత్రిగా పనిచేసిన నితిన్ గడ్కరీ గారి సూచనల మేరకు నవోయగా ఇంజనీరింగ్ కంపెనీ ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 72% డ్యామ్ సైట్లో పూర్తి చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 32,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పడితే అవార్డు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కనపట్ల. బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 2018 అవార్డ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఇదేం కనపడలా. పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి, కృష్ణపట్నం పవర్ ప్లాంట్ వాటాలు కావాలి, బందర్ పోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ఈ లావాదేవీల్లో మా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గొంతు కోశారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గొంతు కోశారు. మీ కృష్ణపట్నం వాటాలు లెక్కల కుదరక వాటాల కోసం మీ డిమాండ్లన్నీ కూడా బందర్ పోర్ట్ రద్దయింది. పోలవరం హైడ్రల్ ప్రాజెక్ట్ రద్దయింది, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రద్దయింది. ఇవాళ ఈ రద్దులు ప్రభుత్వం ఏ మేరకు ఏ విధంగా ఎట్లా రద్దులు చేసుకెళ్తా ఉందో మనమే చూసాం. ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది, ఏ విధంగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టులో బడాయిలు చెప్తూ ఉన్నారు. రాయలసీమకి 100 TMC తీసుకెళ్ళామని, పులిచింతల్లో 45 TMC తీసుకెళ్ళామని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాయలసీమకి 100 TMC వెళ్ళినా, పులిచింతలకి 45 TMC పెట్టినా, ఇవాళ రాష్ట్రం నలుమూలల 13 జిల్లాల్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తినా దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి 70 సార్లు వారం వారం పోలవరం రివ్యూ చేసి 30 సార్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెళ్ళి ప్రతి సోమవారం నాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా రివ్యూ చేసి 62 ప్రాజెక్టులు ఇవాళ ముందుకు పరిగెత్తించడం వల్ల రాయలసీమకి నీళ్ళు వెళ్ళటం కానీ ఇవాళ గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్ళు వెళ్ళి కియా కారు ఈ రాష్ట్రంలో తయారైందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల కృష్ణా జలాలు మరి రాయలసీమకి అనంతపురానికి గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకెళ్ళి మారాల అడవిపల్లి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో తంబళపల్లి మదనపల్లి మరి పలమనేరు అదేవిధంగా కుప్పం బోర్డర్ దాకా ఇవాళ కృష్ణా జలాలు వెళ్ళాయి. మీ అసమర్థత వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఇంకా పెద్ద ఎత్తున నీళ్లు తీసుకెళ్ళలేకపోయారు. ఎంత బాధాకరం అంటే ఇవాళ శ్రీశైలం డ్యామ్ మీద 885.8 అడుగులు నీళ్లు నిలబెట్టి డ్యామ్ వరదల సమయంలో ఒక ముఖ్య అధికారిని మీరు ప్రభుత్వం మార్చిందంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఎంత బాధ్యతారాహిత్యంగా వరదల నిర్వహణ మీరు చేస్తూ ఉన్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా శ్రీశైలం డ్యామ్ని మీరు ఆపరేట్ చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్కి మీరు సమాధానం చెప్పాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్కి అట్లాగే సంబంధిత శాఖ మంత్రికి
అట్లాగే హోంశాఖ మంత్రికి కూడా ఎప్పటికప్పుడు ఈ సమాచారం వీటి మీద కంప్లైంట్ చేస్తాం. చాలా బాధ్యత రాహిత్యంగా చాలా నిర్లక్ష్యంగా ఫ్లడ్ మానిటరింగ్ చేశారు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ చేశారు. గతంలో చేసిన మీ నిర్లక్ష్యం వల్ల వేల కోట్ల నష్టం వచ్చినా కనీసం ముఖ్యమంత్రి గారు పరామర్శించడానికి తీరిక లేదు. గోదావరి ఫ్లడ్స్ వస్తే ఇజ్రాయిల్ వెళ్ళారు, కృష్ణా ఫ్లడ్స్ వస్తే అమెరికా వెళ్ళారు, మొన్న ఫ్లడ్స్ వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతే 885.8 అడుగులు నీళ్లుంటే కర్నూలు జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తే డ్యామ్ దగ్గర గేట్లు ఎవరెత్తారని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఒకసారి పత్రికల్లో ఫోటోలు వచ్చాయి చూసుకోండి. ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాను 5 ఏళ్ళు, చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ అసమర్థ పరిపాలనలో, మీ చేతగాని ప్రభుత్వ దద్దమ్మ ప్రభుత్వంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎవరు ఎత్తుతున్నారో, ఎవరు సిచ్చాన్ చేస్తున్నారో కూడా ఒక్కసారి మీ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. ప్రజలు అడుగుతూ ఉన్నారు, రైతులు అడుగుతూ ఉన్నారు. ఇవాళ కర్నూలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శ్రీశైలం బ్యాక్ వాటర్తో ఎందుకు పొలాలు మునిగాయి? పొలాలు మునగాల్సిన అవసరం సుంకేశ్వర డ్యామ్ దగ్గర కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర కానీ ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? ఎవరు మోసం చేస్తారు? సమాధానాలు చెప్పకుండా ఏదో మీరు రివీల్ చేశామని మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేక ఏదో ప్రెస్ రిలీజ్ చేసుకుంటే ప్రజలు కళ్ళుగప్పలేరు. నేను అడుగుతా ఉన్నా, శ్రీశైలం డ్యామ్ మీద మొన్న 2వ ఫ్లడ్ వస్తే ఏ విధంగా మానిటర్ చేశారు? ఏ విధంగా గేట్లు ఎత్తారు? ఎవరు గేట్లు ఎత్తారు? ఎందుకు పొలాలు మునగాల్సి వచ్చింది? ఎందుకు పోతిరెడ్డిపాడు ద్వారా 44,000 ఇసుకలు ఎందుకు పంపించలేకపోతున్నారు? ఇవన్నీ రివర్స్ టెండర్లు పిలిచి మేము ఉద్ధరిస్తే ఈ పనులు జరిగాయా? మీలాగా మీలాగా ఈ కాలక్షేప కబుర్లు చెప్తే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయా? వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ అంతా కూడా మీరే చేస్తున్నారు, మొత్తం మీ కనుసంధానంలోనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు. మీ బిల్లులు కూడా ఎవరికి ఇచ్చారో చూసుకోండి ఒకసారి. ఇరిగేషన్ బిల్స్ గత 3 నెలలుగా ఎవరెవరికి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ అధికారులు కానీ మీ ప్రభుత్వ పెద్దలు కానీ డబ్బులు ఏ విధంగా ఎట్లా రిలీజ్ అయ్యాయో బయట పెట్టమని నేను అడుగుతూ ఉన్నా. మీ పరిపాలనా విధానం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, ప్రాజెక్టుల పట్ల మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఏ విధంగా ఈ ప్రాజెక్టుల్ని పరిగెత్తించాలనుకుంటున్నారు? ఏ విధంగా కాంట్రాక్టర్లని, ఏజెన్సీలని లొంగ తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం మీద బురజల్లటానికి మీరే కార్యక్రమాలు తెరలేకపోతున్నారు? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుంది. ఒక్కసారి ఈ 100 రోజులు మీ పరిపాలనలో, ఈ 105-110 రోజుల మీ పరిపాలనలో ఏ విధంగా ఎంత చక్కగా మీరు బిల్లులు రిలీజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా మీరు పనులు చేపిస్తూ ఉన్నారు, ఎంత చక్కగా మీరు కాంక్రీట్ బొచ్చు కాంక్రీట్ వేపించారు, ఎన్ని బొచ్చులు కాంక్రీట్ వేశారు, ఎన్ని క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేశారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకి చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కదిలించింది. ఒక ఫాసిస్ట్ పరిపాలన, ఒక కక్షపూరిత పరిపాలన ఏ విధంగా పరిపాలన సాగుతుందో
దేశానికి అర్థమైంది. ఇవాళ నేషనల్ మీడియా మొత్తం స్పందించింది, రాష్ట్ర మీడియా మొత్తం స్పందించింది. నేను అడుగుతా ఉన్నా, ఈ దద్దమ్మ చేతగానే అసమర్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏబిఎన్ ఛానల్ ఎందుకు ఆపేశారు? టీవీ 5 ఛానల్ ఎందుకు ఆపేశారు? ఈటీవీ ఛానల్ ఆపాలనే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకు భయపడుతున్నారు మీడియాకి? స్వేచ్ఛా స్వతంత్రాలు మీడియాకు లేవా? మీకు అన్ని మాగతుల్లాగా పనిచేయాలా? ఏ రాష్ట్రంలో పత్రికా స్వాతంత్రం కూడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి సమాధానం చెప్పాలి. నిన్న విజయవాడలో బస్ భవన్లో ముగ్గురు మంత్రులు కూర్చున్నారు, 5 ఎంఎస్ఓలను పిలిపించారు, 5 ఎంఎస్ఓలకు కూడా హుకుం జారీ చేశారు ఈ పెత్తందారులు. TV5 రేపు కనపడకూడదు, ఏబిఎన్ ఛానల్ రేపు కనపడకూడదు. ఏం రాజరికం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఏ పెత్తందారులు అనుకుంటా ఉన్నారా? మీడియా హక్కుల్ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ నిజాలు నిర్భయంగా చూపిస్తే, తెలియచెప్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు? సాక్షి ఛానల్ పెట్టుకున్నావు కదా, సాక్షి పత్రిక పెట్టుకున్నావు కదా, అవినీతి డబ్బుతో ఆ పత్రికలో ఆ ఛానల్లో మీ ఇష్టారాజ్యంగా 5 సంవత్సరాలు తిట్టిన తిట్టు తిట్టకుండా, రాసిన రాత రాయకుండా ఎంత దుష్ప్రచారం చేయాలో ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు. ఒక్కసారి ఒక్కసారి అన్నాడు గణనాథా, చెప్పు పట్టి కొట్టుకుంటున్నాం గణనాథా అని ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, ముసుగుసుకొని వెళ్తావో, రచ్చబండని వెళ్తావో, ప్రజా దర్బారని వెళ్తావో, ఎల్లునైనా ఎన్ని చెప్పాలో, నేనున్నాను నేనున్నాను, మరి నువ్వు ఉంటే నువ్వు వింటే ఎందుకు పీకేవయా ఛానల్లు? TV5 పీకాల్సిన అవసరం వచ్చింది, ఏబిఎన్ ఛానల్ పీకాల్సిన అవసరం వచ్చింది. పెద్ద ఈ ప్రభుత్వం పొడుంగు ప్రభుత్వం కదా, ఎందుకు భయపడతా ఉన్నారు ఛానల్స్కి? ఎందుకు భయపడుతున్నారు? అంటే స్వేచ్ఛా స్వతంత్రాలు ఆంధ్రప్రదేశ్లో లేవా? ఎంఎస్ఓలు కూడా తెలుసుకోవాలి, ట్రాయ్ నిబంధనలు ఉన్నాయి. ఇవాళ మంత్రులకు భయపడో, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడో, ఈ ప్రభుత్వానికి భయపడో, ఆ తప్పుడు కార్యక్రమాలు జరిగితే ప్రజలు తిరగబడతారు, ప్రజలు కంప్లైంట్ ఇస్తారు. ఇవాళ 75 ఛానల్స్ ఉచితంగా పొందే హక్కు మాకు ఇచ్చింది రాజ్యాంగం, ట్రాయ్ ఇచ్చింది. ఇవాళ మీరెవరో, మంత్రులు భయపడో, జగన్మోహన్ రెడ్డికి భయపడో, ఛానల్స్ ఇవాళ లేకుండా చేశారు. 72 గంటల్లో 3 రోజుల్లో ఆ ఛానల్స్ మళ్ళీ రాకపోతే మీ మీద కంప్లైంట్స్ వెళ్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి. చెప్పిన మంత్రులు బాగానే ఉంటారు, చేయించిన జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, ఇబ్బందులు వచ్చేది మీకే. కాబట్టి వాళ్ళు చేయమన్న దుర్మార్గమైన కార్యక్రమానికి, వాళ్ళు చేపిస్తా ఉన్న దుర్మార్గమైన కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టమని మరి ఎవరైతే కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, ఈ హక్కులను హరించే హక్కు ఈ రాజ్యాంగం. ఏదైతే 4 పిల్లలుగా ఉన్న ఈ వ్యవస్థలో ఈ విధంగా చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఎక్కడికక్కడ మరి పొద్దున మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఈ ట్రాయ్ నిబంధనలు కానీ ఈ జరుగుతున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న ఫాసిస్ట్ దుర్మార్గ చర్యలను కూడా
ఖండించడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలకి ఈ ఇవన్నీ కూడా హక్కుల గురించి తెలియజేసి ఆ ట్రాయ్ నిబంధనలు, ట్రాయ్ యొక్క ఏ కండిషన్స్ ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు కానీ మెయిల్ అడ్రస్లు అన్నీ కూడా మేము తెలియజేశాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందించి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకొని మన ఛానల్స్ ఏ ఆ ఛానల్స్ని పొందే హక్కు ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.